కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్లో మరొక్కసారి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం తెరమీదకు వచ్చింది. ఇప్పటికే రాజకీయ పార్టీలన్నీ కూడా పార్టీలకు అతీతంగా ఒకే తాటి మీదకు వచ్చి ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది అంటూ రోడ్డెక్కుతున్నారు. ఒక పక్క వైఎస్ఆర్సీపీ పాదయాత్రకు సిద్ధమవుతుంది, సిద్ధమైంది ఆల్రెడీ. విజయసాయి రెడ్డి గారు ప్రకటన కూడా చేశారు, పాదయాత్రలు చేస్తున్నారు. మరోపక్క తెలుగుదేశం పార్టీ కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా అక్కడికి వెళ్ళడం, అవసరమైతే తాను రాజీనామాకు సిద్ధమంటూ ప్రకటించడం, మరోవైపు ఢిల్లీ స్థాయిలో ఉద్యమం చేస్తాము అంటున్నారు మిగిలిన పక్షాలన్నీ కూడా. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళి కలిసి వచ్చారు, బీజేపీ నేతలు కూడా వెళ్ళి కలిసి వచ్చారు. త్వరలోనే అందరూ కలిసి వెళ్ళి దాన్ని సాధిస్తారా ఏంటి అనేది. ఇంకొక పక్క ప్రభుత్వం అయితే, రాష్ట్ర ప్రభుత్వం అయితే కొన్ని కొన్ని సలహాలు సూచనలు కూడా ఇస్తుంది విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకోవడానికి, ప్రైవేట్ పరం చేయకుండా ఉండడానికి. అయితే వీటన్నిటి నేపథ్యంలో తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అక్కడికి వెళ్ళడం, ముఖ్యమంత్రి హోదాలో అక్కడ స్టీల్ ప్లాంట్ కోసం పరిరక్షణ సమితి ఏదైతే ఉందో అక్కడ వాళ్ళందరికీ ఒక హామీ ఇచ్చారు. తాజాగా ఖచ్చితంగా దీని మీద చట్టసభలో తీర్మానం చేస్తాము, అందరూ కలిసి విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేయకుండా ఉండాలి అని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతాము అని తాజాగా వాళ్ళకి ఒక హామీ ఇవ్వడం కూడా జరిగింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చెయ్యాలి అని చెప్పి అక్కడ నిరసనకారులు కోరారు. దీని మీద ఎందుకంటే ఎన్ఎండిసిని విశాఖ ఉక్కుతో అనుసంధించాలి అనేది, దానివల్ల ఈ సొంత గనుల సమస్య ఏదైతే ఉందో అది తీరిపోతుంది అనేది ప్రధానంగా చెబుతున్నమాట. అనుసంధానం చేయడానికి కేంద్రాన్ని ఒప్పించాలి అనేది ప్రధానంగా అక్కడ ఉక్కు పరిరక్షణ సంఘం ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేశారు. ఉక్కు పరిశ్రమ అనేది ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలి అనేది ప్రధానంగా వాళ్ళు కోరిన కోరిక. దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్పందించడం, ఖచ్చితంగా ఆ తీర్మానం చేస్తాము, చేసి కేంద్రానికి పంపిస్తాము అని ఒక హామీ కూడా ఇచ్చారు. దాదాపు గంటకు పైగా సమావేశం జరిగింది. ఆ సమావేశంలో చాలా అంశాలు చర్చకు వచ్చాయి అనేది. అలాగే అప్పులు ఏవైతున్నాయో స్టీల్ ఫ్యాక్టరీ మీద, దాని మీద కూడా ఈక్విటీ మార్చే ఆలోచన చేయడం, ఇవన్నీ కూడా అంటే మొదటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం సలహాలు ఇస్తూనే ఉంది ఈ విషయంలో. ఎట్టకేలకప్పుడు ప్రభుత్వమే అక్కడికి వెళ్ళి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడడం, ఇప్పుడు రేపు అసెంబ్లీ సమావేశాల్లో దీని మీద తీర్మానం పెట్టి కేంద్రాన్ని పంపించడం అనేది జరిగే అవకాశం కనిపిస్తుంది. మరి తర్వాత కేంద్రం ఎటువంటి డెసిషన్ తీసుకుంటుంది అనేది వేచి చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.